నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శోభకృత నామ సంవత్సర 2023 సెప్టెంబర్ నెల మిథున రాశి రాశిక కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం. గురుబ్రహ్మ గురును విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం గణానాం త్వా గణపతికిం హవామహే. కవిం కవీనాం నృపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణమన్నోతిభిస్సేద సాధనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధ్యేనామభిత్రియమవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2023 సెప్టెంబర్ నెలకి మిథున రాశి రాశి ఫలితాలు చెప్పుకుందాం. మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో గురు రవి శుక్ర రాహువులు అనుకూలంగా ఉన్నారు. ఆదాయం బాగా ఉంటుంది. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. పెద్దలు మహనీయులని దర్శించేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీకు శుభములు చేకూరుతాయి. అన్యోన్య అనుకూల దాంపత్యం ఉంటుంది. మన రాశివారికి ఈ సెప్టెంబర్ నెలంతా కూడా జీవనం సుఖమయం సుసంపన్నంగా ఉంటుందని చెప్పుకోకర్లేదు. మనం రుణ విముక్తి జరుగుతుంది. అపరిష్కృతంగా ఉండేటువంటి యొక్క సమస్యలు ఏమైనా ఉంటే ఈ నెలలో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. సమాజంలో మన రాశి వాళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి. బంధుమిత్రుల సమాగమములతోటి సంతోషం కలుగుతుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా సరే వారి వారి రంగాల్లో అంటే ఉద్యోగ వృత్తి వ్యాపారంలో రాణింపు ఉంటుంది. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలను పాల్గొంటాం మనం. శుభవ్యయం జరుగుతుంది. అనగా గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. సర్వత్రా మన మాటకు అంటే మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళ మాటకు విలువనిస్తారు. భూ సంబంధ వ్యవహారములు అంటే కొన్ని స్థలాలు ఏదన్నా పొల స్థలాలు పొలాలు ఏమైనా ఇలాంటివి కొనుగోలు చేయటం, ఇలాంటి చిన్న చిన్న అపార్ట్మెంట్లు కొనుక్కో ఖరీదు చేయటం, ఇలాంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి. శుభవార్తలు వింటాం. మొత్తం మీద మిథున రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది ఈ యొక్క సెప్టెంబర్ నెల. సమాజంలో ఈ రాశి వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది మిథున రాశి అంటే మన రాశే కాబట్టి మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల అనుకూలంగా ఉన్నది, అత్యంత అనుకూలంగా ఉన్నది. ఇప్పుడు ఈ చెప్పినటువంటి యొక్క స్టేట్మెంట్ మిథున రాశి వారికి ఎలా మనం సాటిస్ఫై చేస్తాం, ఎలా చెప్పాము చెప్పుకున్నాం ఇది అంటే ఒక్కొక్క గ్రహ సంచారాన్ని పరిశీలన చేసుకుంటూ దాన్ని బట్టి ఇదిగో ఈ స్టేట్మెంట్ మనం ఇవ్వటం జరిగింది అని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు రవి సంచారాన్ని తీసుకుందాం. రవి మనకి మిథున రాశి వారికి ఏమవుతాడు, మూడవ స్థానాధిపతి అవుతాడు. అంటే విక్రమ స్థానాధిపతి, తృతీయ స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి 1 నుంచి 17 వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే సింహరాశి అంటే మూడువాడే, అంటే మూడువాడు మూడులో సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనకి అంటే మిథున రాశి వారికి సంపదనిస్తాడు అని చెప్పిన శాస్త్రం. అంటే ఏ రాశి వారికి అయినప్పటికీ కూడా, ప్రస్తుతం మిథున రాశికి, ఏ రాశి వారికి అయినప్పటికీ కూడా రవి గనక 3 సంచారం చేస్తూ ఉంటే సంపదలను ఇస్తాడు. ఏమిటి ఆయన ఇచ్చే సంపద, రవి ఇచ్చేటువంటి మెయిన్గా సంపద ఏంటండి, ఆరోగ్యాన్ని ఇస్తాడు.
కాబట్టి ఆరోగ్య సంపద, ఆరోగ్య భాగ్యం, అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యము. కాబట్టి ఆ ఆరోగ్య భాగ్యాన్ని మన మిథున రాశి వాళ్ళందరం కూడా మనం పొందబోతూ ఉన్నాము. అది చాలటండి. ఆరోగ్య భాగ్యం ఉంటే మిగతా భాగ్యాలన్నీ ఉన్నట్టే. మిగతా భాగ్యాలు డబ్బులు ఉంటాయి, బంగారం ఉంటుంది, ఇళ్ళు ఉంటాయి, వాకిళ్ళు ఉంటాయి, ఎక్కడ పడితే ప్రతి మెట్రోపాలిటన్ సిటీలో కూడా అపార్ట్మెంట్లో విల్లాలో ఉంటాయి. ఏం చేసుకుంటాడు? మంచినీళ్ళు కూడా లిమిటెడ్గా తాగాలి, షుగరు వాడు తీపి తినడానికి వీల్లేదు, బీపీ ఉప్పు అది పడుకోవడం పనికిరాదు. ఇంకా ఏమిటి, అన్ని ట్రబుల్స్ ఉన్నాయి. ఒక్క గాలి మాత్రం పీల్చుకోవచ్చు ఎంత అయినా కానీ, అంతకంటే అంతకంటే ఎక్కువ వీల్లేదు. కాబట్టి ఆరోగ్య భాగ్యం గొప్పది అన్నింటికంటే. అన్ని భాగ్యాలను కూడా అనుభవించాలి అంటే, అనుభవంలోకి ఆ భాగ్యాలన్నీ రావాలంటే ఆరోగ్య భాగ్యం ఉండాలి. మనకి 1 నుంచి 17 వరకు కూడా ఈ యొక్క రవి సంచారం చేస్తూ ఆరోగ్య సంపదనిస్తాడు, ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు. 18 నుంచి కూడా కన్యారాశిలో 4 గంటలు సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి, పూర్తి మిత్రక్షేత్రంలో ఉంటాడు కాబట్టి మనకి చాలా ఉపయోగకారిగా ఉంటాడు. అంటే విక్రమ స్థానాధిపతి జీవన స్థానంలో సంచారం చేస్తూ ఉంటే అది కూడా మంచి సంచారం. కాబట్టి ఓవరాల్గా మిథున రాశి వారికి రవి సంచారం సెప్టెంబర్ నెలంతా బాగా ఉంది. తర్వాత కుజగ్రహ సంచారం ఎలా ఉంది? కుజుడు ఎవరు మిథున రాశి వారికి? లాభాధిపతి, షష్టాధిపతి, షష్టలాభాధిపతి. ఈయన ఏ విధంగా ఉన్నాడు మనకి అంటే, కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 4 గంటలు సంచారం చేస్తూ ఉన్నాడు కన్యారాశిలో. అంటే 4 గంటలు సంచారం చేసేటువంటి యొక్క కుజుడు సామాన్యమైనటువంటి యొక్క విశేషం. అంటే పెద్దగా మనకి అనుకూలుడు అని చెప్పడానికి అవకాశం లేదు. కనుక కుజుడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి వ్యవసాయదారులకి, మనకి ఏదైనా పొలాలు అవి కూడా ఉన్నా, లేదా వ్యవసాయదారులకి ఆ పొడవి తల్లిని నమ్ముకున్నటువంటి యొక్క వ్యవసాయదారులు, రైతులకి ఈ రాశిలో ఉండేవారికి నష్టములు రావు కానీ పెద్దగా లాభాలు ఆశించడానికి అవకాశం లేని యొక్క పంటలుగా ఉంటాయి అని చెప్పాలి ఈ నెలకి వేసేవి. అందువల్ల మనం తర్వాత ఈ కుజులు ఏంటి అంటే ఎలర్జీ వ్యాధులను ఇస్తాడు. ఎలర్జీ వ్యాధులు అంటే కొన్ని పడని వస్తువులు ఏమైనా తింటే అవి మనకి పడదు, ఒళ్ళంతా కూడా కొద్దిగా దురదలుగా రావటమో లేదా ఏదైనా దద్దులుగా రావటమో ఇలాంటివి జరగచ్చు. తర్వాత రక్తంలో హిమోగ్లోబిన్ కొద్దిగా తగ్గే అవకాశాలు ఉండవచ్చు, ఇలాంటివి పడసూపుతాయి. కనుక మనం ఆహార విహారాదులు బట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ మధ్య నాకు కంఠం బొంగురు పోయింది. ఈ కుజుడు సరిగా లేకపోవటం మూలంగానేనేమో నిన్న ఇవాళ చెప్తామని అనుకున్నాం రాశి ఫలితాలు, అసలు చెప్పగలనా లేనా అని కూడా అనుకున్నాను. ఎందుకు పొద్దున లేస్తే ఎందుకంటే ఈ కంఠం అంతా కూడా పూర్వం మాటకి ఇప్పుడు నేను చెప్పేటువంటి నా వాయిస్కి కొద్దిగా మీకు తేడా కనపడుతుంది ఉండొచ్చు. చూసారా, అందులో కుజగ్రహ సంచారం అసామాన్యంగా ఉన్నది అని చెప్పాలి. అలాగే శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది? శుక్రుడు మనకి వ్యయాధిపతి. మిథున రాశి వాడికి వ్యయాధిపతి, పంచమాధిపతి. పంచమ వ్యయాధి, పంచమం అంటే సంతాన స్థానం, వ్యయం అంటే వ్యయమే. ఇంక అందుకే చెప్పేదేముంది. ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు? కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మిథున రాశి వారికి 2వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 2 సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు కనుక ఏ రాశి వారికైనా, ప్రస్తుతం మిథున రాశి, ఏ రాశి వారికైనా సరే 2 కనుక సంచారం చేస్తూ ఉండేటట్లయితే భాగ్యాన్ని ఇస్తాడు అని శాస్త్రం. చూసారా, శుక్రుడు ఇచ్చేటువంటి యొక్క భాగ్యం ఏమిటండి? గృహంలో సంతోషాన్ని ఇస్తాడు, మరి శుభకార్యాలు కలిసి వచ్చేటట్టు చేస్తాడు, సంతానాభిలాషులు సంతానం కలిగజేస్తాడు. ఇవన్నీ వాడి యొక్క పోర్ట్ఫోలియోలే. వివాహం కానటువంటి యొక్క కన్యలకి కానీ బ్రహ్మచారులకు కానీ వివాహాలు అయ్యేటట్టుగా చూస్తాడు. మరి కళాకారులకి, స్త్రీలకి ముఖ్యంగా, ఎందుకంటే వాడు స్త్రీగ్రహం కనుక కళాకారులకి స్త్రీలకి కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది. ఎందుకంటే భాగ్యాన్ని ఇస్తాడు కాబట్టి. సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం ఇవన్నీ కూడా లలిత కళలు అంటారు వీటిని. లలిత కళలకి ఆధిపత్యం వహించేటువంటి వాడు అమ్మవారు అనుగ్రహం ఉంటేనే కానీ రాదు, తల్లి అనుగ్రహం ఉండాలి. ఎవరి ద్వారా? శుక్రుడు యొక్క దీని మూలంగా వస్తుంది.
శుక్రగ్రహం బాగా ఉంటేనే కానీ ఇవన్నీ ఏమి రావు. ఎందుకంటే ఈ లలిత కళలన్నీ కూడా స్త్రీ గ్రహం కింద మనం లెక్క కడతాం. అందులో స్త్రీలు, ఈ రాశి స్త్రీలకి, మిథున రాశి స్త్రీలకి, కళాకారులకి, అంటే సంగీత, సాహిత్య, నాట్య, శిల్ప, చిత్రలేఖనంలో ఉండేటువంటి యొక్క ఆ రంగాల్లో ఉండేటువంటి కళాకారులందరికీ కూడా యోగదాయకంగా ఉంటుంది. ఈ నెలంతా కూడా శుక్రగ్రహ అనుకూల, అత్యంత అనుకూల సంచారం మూలంగాను అని చెప్పాలి. అంటే సినిమాలో మన సినిమా చిత్ర దర్శకుడికి కానీ, తాతని మాటల రచయిత కానీ, సంభాషణ రచయిత కానీ, కథా రచయితలు కానీ, కెమెరామెన్లు కానీ, ఎవరికైనా సరే, అందరు నాట్యాచార్యుల వారికి కానీ, డ్యాన్స్ డైరెక్టర్లు వాళ్ళకి, అందరికీ కెమెరామెన్ అందరి లైట్ బాయ్ దగ్గర నుంచి అందరు కూడా కళాకారుల కింద లెక్క దాంట్లో. అది బాగానే ఉంటుంది వాళ్ళకి, ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళని. కాబట్టి ఆ శుక్రగ్రహ సంచారం అద్భుతంగా ఉంది మిథున రాశి వాళ్ళకి. తర్వాత బుధగ్రహ సంచారం, అంటే మన రాశ్యాధిపతే మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడు 1, 4 కూడా వాడే, అంటే చతుర్థాధిపతి కూడా వాడే, అంటే జీవనస్థానాధిపతి కూడా వాడే. ఆయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు? సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. సింహరాశిలో అంటే, సింహరాశిలో అంటే 3 సంచారం చేస్తూ ఉన్నాడు. 3 అంటే విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క బుధుడు శుభవ్యయం చేయిస్తాడు అని చెప్పిన శాస్త్రం. అది పైగా సింహరాశి అంటే అధిపతి రవి. రవిరుద్రులు కూడా పరమమిత్రులు కనుక ఒక మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క బుధుడు శుభవ్యయం చేయిస్తాడు. అంటే ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తాం మనం, ఏదైనా బంగారం కొనుక్కోవటము, లేకపోతే ఏదైనా ఒక డిపాజిట్లు చేసుకోవటము, లేదా చిన్న వస్తువులు కొనుక్కోవటము, ఇలాంటివి చేయిస్తాడు. తర్వాత వాడు చాలా సౌమ్యుడు బుధుడు. సౌమ్యుడు శుభవ్యయం చేస్తున్నాడంటే ఖర్చులు అనారోగ్యాలకి వాటికి ఖర్చు పెట్టడు, అసలు అనారోగ్యం చేరవు మనకి. అందుకన బుధుడు మన రాశ్యాధిపతి వాడు, వాడి అనుగ్రహం బాగా ఉంది. రాశ్యాధిపతి శుభస్థానంలో ఉన్నాడు అంటే ఇంక అంతకంటే ఏం కావాలి మనకి. కాబట్టి బుధగ్రహం యొక్క సంచారం చాలా బాగా ఉంది. ఇప్పుడు గురువుగారి యొక్క సంచారం చూద్దాం. గురువు ఏ స్థానంలో, ఎవరైనా మనకి గురువుగారు మిథున రాశి వాళ్ళకి సప్తమ రాజ్యాధిపతి. సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి యొక్క గురుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మేషరాశి ఏమవుతుంది మిథున రాశి వారికి? లాభరాశి అవుతుంది. లాభంలో ఒక మంచి శుభగ్రహం సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చివరిలో అంతా అయిపోయిన తర్వాత ఏమని ప్రార్థన చేస్తున్నాం పరమాత్ముడిని? ఇదిగో ఈ మిథున రాశి వారికి, లేదా ఏ రాశి వారికి అయినప్పటికీ కూడా నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో, అంటే లాభస్థానంలో ఉండేటువంటి యొక్క నవగ్రహాలు కూడా ఈ లాభస్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తించి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తున్నాం మనం. అంటే అంత మంచి యోగం పడుతుంది అన్ని గ్రహాలు లాభంలో ఉంటే. ఎన్ని గ్రహాలను రాహుకేతులు పొరపాటున ఉండే వాళ్ళు కలవరనుకోండి, ఒకళ్ళకొకళ్ళకి 7 ఉంటారు వాళ్ళు. ఎంతమంది భగవంతుడు ప్రయత్నం చేసినా రాహుకేతులు ఒక గాడిలోకి తీసుకురాలేరు. రావణాసుడు కూడా చాలా ప్రయత్నం చేసేవాళ్ళు రారు. వాడికి వీడు 7 ఉంటాడు ఎప్పుడైనా సరే. అయితే మిగతావన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా లాభస్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసింది అని చెప్పిన ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇక్కడ గురువుగారు లాభంలోనే ఉన్నాడు మనకు సంచారం కాబట్టి, న్యాచురల్గా మంచి శుభయోగాన్ని ఇస్తాడు, శుభ లాభాన్ని ఇస్తాడు. ఇంకా ఎట్టా ఉన్నాడు ఆయన? సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఎందుకంటే ఏం కావాలండి మిథున రాశి వాళ్ళకి? మనకి ఇంకా ఏం కావాలి? మిగతా గ్రహాలు ఒక కుజుడు తప్ప శుక్రగ్రహం బాగుంది, బుధగ్రహం బాగా ఉంది, రవి బాగా ఉన్నాడు. మరి ఇక గురుడేమో లాభంలో ఉండి సువర్ణమూర్తిగా ఉన్నాడు. మిథున రాశి వాళ్ళకి ఎందుకంటే ఏం కావాలండి? ఈ నెలలో సెప్టెంబర్ నెలలో అత్యంత శుభప్రదంగా ఉందని చెప్పడానికి ఇవి చాలు మనకి. మన రాశి వాళ్ళందరం ఆనందంగా ఉన్నాం, ఉండాలి. అందరూ అన్ని రాశుల వాళ్ళకి కూడా ఆనందంగానే ఉండాలని పరమాత్ముడిని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు శని సంచారం. శని ఏమవుతాడు మనకి? అష్టమ భాగ్యాధిపతి. మిథున రాశి వాళ్ళకి అష్టమాధిపతి, భాగ్యాధిపతి. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? కుంభరాశిలో, అంటే భాగ్యంలో ఉన్నాడు. భాగ్యాధిపతి భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఎంత శుభయోగం!
మిథున రాశి వాళ్ళకి. ఇంకా ఎలా ఉన్నాడు వాడు కూడా సువర్ణమూర్తిగానే ఉన్నాడు. ఎంత బాగుందండి మిథున రాశి వాళ్ళకి. మన రాశి వారికి కుంభంలో ఉన్నాడు అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. పూర్తి శుభుడు శని బాగా వాడు అష్టమాధిపతి. అష్టం అంటే ఏమిటి? ఆరోగ్యం. ఆరోగ్యం ఆయుర్దాయం. ఆయుర్దాయం మనకి జన్మ పుట్టినప్పుడు చూపెట్టి చూసుకోవాలి తప్ప దీని నుంచి తెలిసి తెచ్చేది ఏం లేదు. అందరూ వదిలేసేయండి. ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పవచ్చు. అష్టమాధిపతి అంటే అష్టమ భాగ్యాధిపతి వాడు కాబట్టి అష్టమాధిపతి భాగ్యంలో భాగ్యాధిపతి అయినటువంటి వాడు లాభంలో భాగ్యంలో ఉన్నాడు. అష్టమాధిపతి భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడంటే అష్టమానికి భాగ్యం పట్టిందని అర్థం. చాలా బాగా ఉంది. శని యొక్క సంచారం పూర్తిగా మనకు అనుకూలంగా ఉన్నది. తర్వాత రాహు ఎలా సంచారం చేస్తున్నాడు? మేషరాశిలోనే సంచారం చేస్తున్నాడు. మేషరాశి మిథున రాశి వారికి ఏమవుతుందండి? లాభరాశి అవుతుంది. సో వీడు కూడా లాభంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు గురువు లాభంలో సంచారం చేస్తున్నాడు, శని ఏమో భాగ్యంలో సంచారం చేస్తున్నాడు, రాహు కూడా లాభంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఎలా సంచారము? సువర్ణమూర్తిగా సంచారం. ఏది పట్టుకుంటే అదల్లా సువర్ణమే మిథున రాశి వాళ్ళకి. సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా బాగా ఉంది. అంటే ఈ నెలలో మిథున రాశి వాళ్ళకి కాళ్ళ నొప్పులు కానీ, జాయింట్ నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, వెనకాల బ్యాక్ ఏక్ కానీ, తర్వాత L1 L2 డిస్లొకేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమి రావు. ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకి కూడా ఇర్రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్ అనేవి రావు. మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావు. ఇవి వాడి యొక్క అనుగ్రహం, రాహు యొక్క అనుగ్రహం వలన సంపూర్ణ. మనం కింద కూర్చోగలం, పైన కూర్చోగలం, ఏమీ ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు మనకి రావుగా, వచ్చినటువంటి వాళ్ళకి నార్మల్గా ఉంటాయి. కనుక రాహు యొక్క సంచారం అద్భుతంగా ఉంది మిథున రాశి వాళ్ళకి. ఇంకా కేతువు యొక్క సంచారం. కేతు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. తులారాశి అంటే ఐదింటి సంచారం చేస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వీడు సువర్ణమూర్తిగానే ఉన్నాడండి. ఇంకా ఏం కావాలండి? గురువు సువర్ణమూర్తి, శని సువర్ణమూర్తి, రాహు సువర్ణమూర్తి, కేతువు సువర్ణమూర్తి. గురువు ఏమో లాభంలోనా, శని భాగ్యంలోనా, రాహు ఏమో లాభంలోనా, కేతువు ఐదింటి సంతాన స్థానంలో సువర్ణమూర్తిగానా. సంతాన రీత్యా కూడా సుఖ సంతోషాలు లభిస్తాయి మిథున రాశి వారికి. అద్భుతంగా ఉంది మిథున రాశి వారికి, అద్భుతంగా ఉంది. ఒకటికి రెండు మాటలు వినండి, చాలా బాగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రాశి వారికి మన అంటే మన మిథున రాశి వారికి ఇంకా ఏం చెప్పుకోవాలి? ఒక్కొక్క రంగంలో ఉండేటువంటి వాళ్ళ గురించి ఏం చెప్పాలి? అందరికీ బాగానందని చెప్పాలి. అలా ఒక్క మాటగా చెప్తే ఊరుకోం కదా మనం. అందరం విద్యార్థులకి బాగా ఉంది, తర్వాత వ్యాపారస్తులకి బాగా ఉంది, ఉద్యోగస్తులకి బాగుంది, ఉపాధ్యాయులకి బాగుంది, వ్యవసాయదారులకి మాత్రం సామాన్యంగా ఉంటుంది. అలాగే స్త్రీలకు, కళాకారులకి అత్యద్భుతమైనటువంటి యొక్క నెల. వైద్యులకి బాగానే ఉంది, న్యాయవాదులకి పర్వాలేదు, రూపాయి వాళ్ళు సంపాదించుకుంటారు. అలాగే చేతి ఉత్తిదారులకి బాగుంది, వృద్ధులకు కూడా బాగుంది. మాసాధిపతుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మాసాధిపతులు మృగశిరా నక్షత్రం వారికి 3-4 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. 1 నుంచి 15 వరకు కూడా చంద్రుడు మాసాధిపతి, 15 తర్వాత బుధుడు మాసాధిపతిగా ఉంటాడు. మృగశిరా నక్షత్రం వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఆదిశంకరాచార్యులు వారు ఇచ్చారు, ఆయన మనకి భిక్ష పెట్టారు కాబట్టి అది చదువుకోండి, యూట్యూబ్లో వస్తుంది లేదా విడిగా పుస్తకాలు బోర్డులను ఉన్నాయి. అసలు సుబ్రహ్మణ్య స్తోత్రములు అనేటువంటి చిన్న పుస్తకం ఉంటుంది, దాంట్లో కూడా ఉంటుంది ఇది, చక్కగా చదువుకోండి తప్పకుండా. తర్వాత ఎందుకు చదువుకోమన్నానంటే కుజుడు అనుకూలంగా లేడు, అందుకోసమే ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఎలర్జీ సంబంధమైనటువంటిది రాదు, తర్వాత రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ మెయింటైన్ అవుతుంది నార్మల్గాను, అన్ని రకాలైనటువంటి యొక్క ఆరోగ్యము బాగా ఉంటుంది. తర్వాత లక్ష్మీ అష్టోత్తరం కూడా పారాయణ చేసుకోండి, విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి మృగశిరా నక్షత్రం వారు. ఆరుద్ర నక్షత్రం వారికి 1 నుంచి 15 వరకు కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు, 15 తర్వాత గురుడు మాసాధిపతిగా ఉంటాడు. ఈ శుక్రుడు గురుడు కూడా ఇద్దరు కూడా శుభులే మాసాధిపతులు.
ఆరుద్ర నక్షత్రం వాడు దుర్గామాతని స్తోత్రం చేయండి. దుర్గా స్తోత్రములు అని చిన్న పుస్తకం ఉంటుంది, అది తీసుకుని రోజుకి ఏదో ఒకటి రెండు స్తోత్రాలు చదువుకోండి. ఆపదోద్ధారక దుర్గా స్తోత్రం ఒకటి ఉంటుంది, దుర్గా ద్వాతిసిన్నామ స్తోత్రం అని చెప్పిన నవ్వు ఒకటి ఉంటాయి, దుర్గా కవచం ఉంటుంది, చాలా ఉంటాయి. చిన్న పుస్తకమే, ఎంతో ఖరీదు కూడా ఉండదు, ఏమో 20 రూపాయలు ఎంత ఉంటుంది. ఆ పుస్తకం ఒకటి తీసుకోండి, దుర్గా స్తోత్రములు. మీకు మనకి ఓపిక ఉన్నటువంటి యొక్క స్తోత్రాన్ని ఒకటో రెండు చదువుకుంటూ ఉండే సరే రోజుకి. అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకుందాం ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. అలాగే గురుస్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే చాలామంది విన్నా చాలు యూట్యూబ్ ఆన్ చేసుకుని. తర్వాత పునర్వసువు నక్షత్రం వారికి 1, 2, 3 పాదాలు ఈ యొక్క మిథున రాశిలో ఉంటాయి. వారికి పునర్వసు గురుస్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. దేవానాం ఋషీణాం చ గురుం కాం సన్నిభం అని ఉంది కదా, అది పారాయణ చేసుకోండి. అది వారికి 1 నుంచి 15 వరకు కూడా రవి మాసాధిపతి, 15 తర్వాత చంద్రుడు మాసాధిపతి. కనుక పునర్వసు వారు గురుస్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోండి. వినండి కనీసం యూట్యూబ్ ఆన్ చేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని. అట్లాగే ఆదిత్యోదయ స్తోత్రం పారాయణ చేసుకోండి. తర్వాత సూర్యనారాయణమూర్తి వారికి అష్టోత్తర శతనామావళిని చక్కగా చదువుకోండి. అలాగే ఓం సూర్యాయ నమః అనే మంత్రం 2 పర్యాయం నుంచి 108 వరకు కూడా చక్కగా జపంలాగా చేసుకోండి, చాలా కలిసి వస్తుంది. తర్వాత లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి. ఇది మృగశిర ఆరుద్ర పునర్వసువు నక్షత్రం వారికి, మిథున రాశిలో ఉండేటువంటి వారికి చేసుకోవాల్సినటువంటి విశేషాలు. వీరికి అదృష్ట సంఖ్య 5, 1, 3, 5, 6, 8 ఆది బుధ శుక్ర శనివారాలు కలిసి వచ్చేటువంటిది. మిథున రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.